హాయ్ హలో మిత్రులారా, పరశురామ్ టాక్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సామాన్య శకం 600 నుంచి 850 సంవత్సరాల మధ్య తంజావూరు, తిరుచ్చి మరియు పుదుకోట్టై ప్రాంతాలను పరిపాలించింది. ఇది దక్షిణ భారత రాజవంశం, ముదిరాజు రాజవంశం. తంజావూరును రాజధానిగా చేసుకుని సామాన్య శకం 600 నుంచి 850 సంవత్సరాల వరకు పరిపాలించింది. వీరి అధికార భాషలు తమిళం, తెలుగు. వీరు జైన మతం, శైవ మతం, హిందూ మతాలను ఆచరిస్తారు. ముదిరాజుల రాజవంశంలో అత్యంత ప్రసిద్ధులు పెరుంబడుగు ముత్తరయ్యర్. ఇతనని కువనన్ మారన్ అని కూడా పిలిచేవారు. అతని కుమారుడు మారన్ పరమేశ్వరన్ అలియాస్ ఇలంగోవడయ్యరాయన్. అతని తరువాత కుమారుడు పెరుంబడుగు ముత్తరయ్యన్ అలియాస్ సువరన్ మారన్. సువరన్ మారన్ యొక్క శాసనం తంజావూరు జిల్లాలోని సెందలై అనే గ్రామంలో ఉంది. ఈ రికార్డు 8వ శతాబ్దం నాటిది. అలాగే సువరన్ మారన్ను తంజావూరు రాజు మరియు వల్లం ప్రభువుగా సూచిస్తారు. సువరన్ మారన్ ఉత్తరాన తొండై మండలం వరకు అధికారంలో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రావణ బెలగొలకు చెందిన జైన ఆచార్య విమల చంద్ర తొండై మండలంకి చెందిన సువరన్ మారన్ అలియాస్ చిత్రుభయంకరన్ ఆస్థానాన్ని సందర్శించి శైవులు, కాపాలికలు, పాశుపతాలు మరియు బౌద్ధులను సవాలు చేశారని చెబుతారు. సువరన్ మారన్ ముత్తరయ్యర్ 7వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు పల్లవుల సామంతులుగా పనిచేశారు. అయితే కొన్ని సమయాల్లో వారు స్వతంత్రంగానే పరిపాలించారు. కాంచీపురంలోని వైకుంఠ పెరుమాళ్ దేవాలయంలోని ఒక శాసనం నందివర్మన్ 2 పల్లవమల్ల పట్టాభిషేకంలో ముత్తరయ్యర్ అధిపతిని అందుకోవడం గురించి ప్రస్తావించింది. ఈ శాసనములో కలవర కలవనగా పేర్కొనబడ్డాడు. చరిత్రకారుడు మహాలింగం ప్రకారం అతను నందివర్మన్ 2 యొక్క పల్లవ సైన్యాధిపతి ఉదయచంద్రతో కలిసి చారస్ మరియు పాండ్యులకు వ్యతిరేకంగా కనీసం 12 యుద్ధాలలో పోరాడాడు. సామాన్య శకం 850లో చోళులు అధికారంలోకి వచ్చినప్పుడు విజయాలయ చోళుడు తంజావూరును ముత్తరయ్యర్ నుండి స్వాధీనం చేసుకుని వారిని సామంతులుగా మార్చాడు. ముదిరాజు కులానికి సంబంధించిన కులాలు సూర్యవంశం, చంద్రవంశం, ముత్తరయ్యర్ రాజవంశాలు. ముదిరాజుల పేరు చివరన రాజ్ లేదా ముదిరాజు అని ఉంటుంది. ముదిరాజుల పూర్వ వైభవం, జీవన విధానం అద్భుతమైనదని చరిత్రను చోదిస్తే తెలుస్తోంది. యయాతి చక్రవర్తి మొదలుకొని పాండవరాజుల వరకు అనేక సంస్థానాలను పరిపాలించిన కులంగా, రాజులుగా, రారాజులుగా, ముదిరాజులుగా భారతదేశాన్ని పరిపాలించిన ఘనమైన చరిత్ర కలిగిన కులం ముదిరాజు కులం. అంతటి మహోన్నతమైన చరిత్ర కలిగిన కులం నేటి సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి లేని కులంగా, విద్యాభివృద్ధి లేని కులంగా నిర్జీవమై జీవిస్తున్నది. మిగిలిన కులాలతో పోల్చుకుంటే ముదిరాజు కులం సమాజంలో అన్ని రంగాలలో వెనుకబడి ఉందనే చెప్పాలి. వారికి రాజ్యమూ లేదు, సరస్వతి కటాక్షమూ లేదు, లక్ష్మీ కటాక్షమూ లేదు, కన్నీళ్లు తప్ప. 2014 సంవత్సరం అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు వాటర్ల గణాంకాలు పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లోని 10 నియోజకవర్గాల్లో 50 నుంచి 65 వేల వాటర్లు ఉన్నారు. 12 నియోజకవర్గాల్లో 40 నుంచి 50 వేల వాటర్లు ఉన్నారు. 11 నియోజకవర్గాల్లో 35 నుంచి 40 వేల వాటర్లు ఉన్నారు. 15 నియోజకవర్గాల్లో 30 నుంచి 35 వేల వాటర్లు ఉన్నారు. 21 నియోజకవర్గాల్లో 25 నుంచి 30 వేల వాటర్లు ఉన్నారు. 21 నియోజకవర్గాల్లో 19 నుంచి 25 వేల వాటర్లు ఉన్నారు. 12 నియోజకవర్గాల్లో 14 నుంచి 19 వేల వాటర్లు ఉన్నారు. 17 నియోజకవర్గాల్లో 14 వేల లోపు వాటర్లు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం వాటర్లు 2,81,56,253 అయితే ముదిరాజు వాటర్లే 32,63,789. దీని ప్రకారం ముదిరాజు వాటర్ల శాతం 11.59%. తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన కులం ముదిరాజు కులం. రాష్ట్ర జనాభాలో 12% కలిగిన కులం ఇది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో, 22 నియోజకవర్గాలలో గెలిచే సత్తా ఉన్న కులం ఇది. 26 నియోజకవర్గాలలో ఇంకో సామాజిక వర్గంతో కలిస్తే గెలిచే కులం ఇది. 42 నియోజకవర్గాలలో గెలుపు వాటంలో నిర్ణయించగలిగే సత్తా దీనికి ఉంది. మానవ జాతిని మొదట పరిపాలించిన మొదటి రాజులు ముదిరాజులు. ముదిరాజులు పాండవుల వంశానికి చెందినవారు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కుల వృత్తి ఉంది. అందుకే చేతి వృత్తుల వాళ్ళు అని కూడా అంటారు. ఉదాహరణకు గౌడులకు గీతకార్మిక వృత్తి, పద్మశాలీలకు చేనేత వృత్తి, కమ్మరులకు కమ్మ వృత్తి. ఇలా ఆయా కులాలకు వృత్తులు ఏర్పడ్డాయి. కానీ ముదిరాజులకు ఏమాత్రం ప్రత్యేకంగా ఒక వృత్తి అంటూ లేదు. చాణుక్యుడి ఆదిహిందు చతుర్వర్ణ వ్యవస్థలో కూడా ఎక్కడా ముదిరాజుల కుల వృత్తి ప్రస్తావన లేదు. 40-50 ఏళ్ల క్రితం గ్రామాలలో పట్వారీల దగ్గర
మాల్ పటేల్ దగ్గర, పోలీస్ పటేల్ దగ్గర, గ్రామ పంచాయతీలలో కావలి వాళ్ళుగా అతి తక్కువ జీతాలకు పనిచేసేవారు ఈ ముదిరాజులు. అందుకే అప్పట్లో ముదిరాజులను కావలి వాళ్ళని కూడా అనేవారు. ప్రస్తుతం జాలర్లు కులస్తులు లేని గ్రామాలలో ముదిరాజులు చెరువులలో చేపలు పెంచడం, ఆ తర్వాత వాటిని అమ్ముకొని జీవించడం చేస్తున్నారు. మరికొన్ని గ్రామాలలో పండ్ల తోటలను యజమానుల దగ్గర కౌలుకు తీసుకుని వాటిని అమ్ముకొని జీవితం గడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులు 80% మంది గ్రామాలలో జీవనోపాధి లేక బతకలేక నగర శివార్లకు వచ్చారు. చదువుకున్న వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరికొంతమంది చిరు వ్యాపారాలు వర్తకాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. మరికొంతమంది రకరకాల కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే తెలంగాణలోని గ్రామాలలో ఇప్పటికీ సరైన ఇండ్లు కూడా కట్టుకునే స్థితిలో లేక పూరి గుడిసెలలో జీవిస్తున్న ముదిరాజులు ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 119 ఎమ్మెల్యేలకు గాను ఒకే ఒక్కరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. కనీసం ముదిరాజుల జనాభా ప్రకారం ఓ 10 మంది ఎమ్మెల్యేలైనా ఉండాలి. ఈ విషయంలో బీసీలలో గౌడులు, యాదవులు, కమ్మ, కాపులు కొంతలో కొంతవరకు పర్వాలేదు. ఇక సామాజిక రంగంలో చూస్తే బాగా వెనకబడి ఉన్నారనే చెప్పొచ్చు. ఈ మధ్య ముదిరాజు నాయకులు పెద్దలు తమ కులమును బీసీడీ గ్రూపు నుండి బీసీఏ గ్రూపులోకి మార్చమని ప్రభుత్వాలను కోరుతున్నారు. ఇది చాలా న్యాయమైన కోరికని కూడా చాలామంది అభిప్రాయం. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై, జై భీమ్.